ओम श्री गुरुभ्यो नमः श्री महागणाधिपति नमः देवप्रसन्न वीक्षकुलकु स्वागतम। श्री प्लवनाम संवत्सरंलो కర్కాటక రాశిలో పుట్టిన మీ అందరికీ అంటే పునర్వసు నక్షత్రం నాలుగో పాదం, పుష్యమి నాలుగు పాదాలు, ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు పుట్టిన మీ అందరికీ ఈ ప్లవనామ సంవత్సరం అంటే ఈ సంవత్సరం 2021 సంవత్సరం ఏప్రిల్ 13వ తారీఖు మంగళవారం నుంచి 2022 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ శుక్రవారం వరకు ఏ విధంగా ఉంటుంది, శుభాశుభమిశ్రమంగా ఉంటుంది, తట్టుకుంటారు కష్టాలని, జీవితంలో వృద్ధి మార్గంలోకి వెళ్తారు, కష్టాలు నష్టాలు ఎదురవుతాయి అయినప్పటికీ కూడా తట్టుకుని ముందుకెళ్తారు, ఎలాగా ఈ సంవత్సరం అంతా మీకు 11వ స్థానంలో రాహు సంచారము, 5వ స్థానంలో కేతు సంచారము, 7వ స్థానంలో శని సంచారము సంవత్సరం అంతా ఉన్నాయి। ఈ సంవత్సరం ఉగాదిలాగా అయితే వచ్చేది ఉగాది వరకు మధ్యలో సెప్టెంబర్ 14 నుంచి నవంబర్ 20 వరకు గురుడు 7వ స్థానం సంచారం, మిగతా కాలం అంతా కూడా 8వ స్థానంలో సంచారం। ముఖ్యంగా మీకు రాహు గ్రహం యొక్క సపోర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ సమయంలో, దాని మూలంగా మీకు రాహుగ్రహ సపోర్ట్ మూలంగా ఆదాయం 14 వ్యయం 2 సంపాదన పెరుగుతుంది। ఎలా పెరుగుతుంది సంపాదన, ఎవరికి పెరుగుతుంది అంటే కమిషన్ వ్యాపారం చేసే వాళ్ళకి, షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి, పెన్షనర్లకి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మీకు అకస్మాత్తుగా లాభాలు కలుగుతాయి। అలాగే చాలా సాఫ్ట్వేర్ కంపెనీల సీనియర్స్ ఉంటే వాళ్ళకి ఈ షేర్లు అవి అలాట్ చేస్తారు, ఆ రకంగా ఊహించని మార్గాల్లో అకస్మాత్తుగా సంపాదన పెరుగుతుంది, ఒక విధంగా ఇది మంచిది। మిగతావన్నీ ఎలా ఉన్నప్పటికీ డబ్బు వస్తుంటే మనం ఎంత కష్టమైన తట్టుకునే శక్తి మనకు వస్తుంది, ఈ రకంగా మీకు వృద్ధి కలుగుతుంది। మీకు రాజభుజ అవమానాలు ఎలాగున్నాయి, రాజభుజం 6 అవమానం 6 రెండు సమానంగానే ఉన్నాయి, అంటే ప్రత్యక్ష శత్రువులు కానీ పరోక్ష శత్రువులు కానీ ఎవరూ ఉండరు, ఎందుకంటే మీరు ముఖ్యంగా మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు, మీ బాధలు మీరు పడతారు, మీ సుఖాలు మీరు అనుభవిస్తారు, లోకాన్ని పట్టుకుని తీరిక మీకు ఉండదు, అందువల్ల రాజభుజ అవమానం రెండు సమానంగానే ఉంటాయి। ముఖ్యంగా మీకు ఈ నవంబరు 20 వరకు సెప్టెంబర్ 14 నుంచి 7వ స్థానంలో గురుగ్రహ సంచారం కొంత యోగిస్తుంది, గురుడు నీచపడినప్పటికీ కూడా మీకు 7వ స్థానంలో గురుడు కొంత యోగం పడుతుంది కాబట్టి మీకు పాత సెటిల్మెంట్లు ఏమైనా ఉంటే అంటే పెద్దల ఆస్తులు పంచుకోవడం కానీ లేకపోతే మీకు గవర్నమెంట్ తాలూకు సెటిల్మెంట్ ఏమైనా రావాల్సినవి కానీ పెండింగ్ కోర్టు కేసులు కానీ ఇవన్నీ కూడా మీకు ఆ డెవలప్ సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది। అలాగే కుటుంబంలో ఈ సంవత్సరం మధ్యలో అంటే ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్యలో మీ కుటుంబంలో పెళ్లి కాని వాళ్ళు పెళ్ళయ్యే అవకాశం ఉంటుంది, ముందు వెనుక కొంచెం కష్టం, బిఫోర్ ఆగస్ట్ ఆర్ ఆఫ్టర్ అక్టోబర్ కొంచెం కష్టం, ఈ మధ్యకాలంలో పెళ్ళి అయ్యే అవకాశం ఉంటుంది, కొంత బంధు విస్తరణ కుటుంబ విస్తరణ కలిగే అవకాశం ఉంటుంది। మీకు కొంత అనారోగ్య సూచనలు ఉన్నప్పటికి కూడా తట్టుకుని బయటపడతారు, ఒక తెలియని మొండి ధైర్యం మనోధైర్యం ద్వారా మీరు ముందుకెళ్తారు, మీ సంతానానికి సంబంధించి చిక్కులు ఇబ్బందులు కనబడుతున్నాయి, మీ పిల్లలు మీ మనవలు మనమరాళ్ళు వాళ్ళకి సంబంధించి వాళ్ళ కోసం మీరు పడే ఆరాటాన్ని ఎవరు అర్థం చేసుకోరు, అందువల్ల మీ మనస్సుని మీ భావాలకి తగిన గుర్తింపు రావట్లేదు అనే రెండు బాధలో వేదనలో మీరు ఉంటారు। ముఖ్యంగా ఇందులో పుష్యమి నక్షత్రం వాళ్ళకి ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మీకు 7వ స్థానంలో శ్రవణ నక్షత్రంలో శని సంచారం చేస్తున్నాడు, ఇందులో పుష్యమి నక్షత్రం చంద్రుడు ఇందులో ఉన్నప్పుడు ఈ పరివర్తన యోగం నాడు యోగం ఏర్పడుతుంది, అందువల్ల ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఈ వేదన యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది, మీకు కొంచెం తట్టుకోవాలి తప్పదు। మీకు 11వ స్థానం రాహుగ్రహ సంచారానికి బెనిఫిట్లు అన్నీ మీరు పొందాలి అంటే రాహుగ్రహాన్ని పూజించండి, దుర్గాదేవిని ఆరాధన చేయండి, చేస్తే మీకు రాహు యొక్క బెనిఫిట్లు అన్నీ మీరు పొందుతారు। 5వ స్థానంలో కేతుగ్రహ సంచారం మూలంగా మీరు ఒక వైరాగ్యం, తెలియని వైరాగ్యం అంటే నిస్సహాయంతో కూడిన వైరాగ్యం, ఇంక మీరేం చేయలేరు ఎందుకంటే, అందుకని దేవుణ్ణి నమ్ముకోవాలి తప్ప అవసరమైన పరిస్థితి ప్రభావాన్ని ఎదుర్కోలేని సమయ ఈ వైరాగ్యం తప్ప భగవదారాధన ఆసక్తి ఉండి కాదు, నిస్సహాయ స్థితిలో భగవంతుడు కాళ్ళు పట్టు కూర్చుంటారు మీరు సమయంలో మంచిదే, కనీసం ఆ రకంగానే భగవంతుడి దగ్గరికి వెళ్తే మనం పూజలు చేసుకుని ఈ లైన్లోకి వస్తే మంచిదే। మీరు వినాయకుడిని ఆరాధన చేయండి, మీకు వీరైతే కేతుగ్రహాన్ని జపం చేయించుకోండి, దుర్గాదేవిని ఆరాధన చేస్తే మీకు అన్ని పనులు విజయం లభిస్తుంది, మీకు కొంత శుభాశుభమిశ్రమంగా సామాన్యంగా ఈ కాలం అంతా సాగిపోతూ ఉంటుంది। మీరు వాస్తవాన్ని అర్థం చేసుకున్నప్పటికి కూడా పరిస్థితి మీ చేతుల్లో ఉండవు, చాలా సందర్భాల్లో మీరు ఏం చేయాలి తెలియని ఒక అయోమయ స్థితిలో మీరు కాలం సాగిపోతూ ఉంటుంది, అందుకని కొంచెం జాగ్రత్తగా మౌనంగా కాలం గడపాల్సిన సమయం। ముఖ్యంగా 7వ స్థానంలో శని సంచారం మూలంగా మీకు సామాజిక సంబంధాలు బలహీనపడతాయి, అంటే మీరు ఎవరికి పోరు ఎవరిని మీటి రానియరు, అందువల్ల కొంచెం మౌనంగా ఉండండి, ఈ సమయంలో మౌనంగా ఉండడం మీకు శ్రీరామ రక్ష। మీరు శివారాధన చేసుకుని శనిగ్రహ దోషం పోవడానికి
మీకు ఏమైనా కోర్ట్ కేసులు అనేవి ఏమైనా ఉంటే అవి కొంత మీకు మ్యూచువల్ అండర్స్టాండింగ్లోకి సెటిల్ అయ్యే అవకాశం ఉంటే అవి సెటిల్ చేసుకోండి. ఉద్యోగులు సామాన్యంగా ఉంటుంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సామాన్యంగా స్తబ్దంగా సాగిపోతుంది, పెద్ద గొప్పగా ఉండవు. నెలసరి జీతం వచ్చే వాళ్ళకి మాత్రం బాగుంటుంది కొంతవరకు. ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి ఈ స్పెక్యులర్ షేర్ మార్కెట్ ఉన్న వాళ్ళు కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒకేసారి లాభాలు వస్తాయి, వచ్చిన లాభం దాచుకోండి, దాన్ని రీఇన్వెస్ట్మెంట్ చేయకుండా రేపు డబ్బులు టైట్ అయితే అడ్జస్ట్మెంట్ చేయడం కోసం మీరు ఆ డబ్బు దాచుకోండి. దాచుకోండి, మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీకు విఘ్నాలు కలిగాయా వినాయకుడిని పూజించండి. మీకు పనిలో సక్సెస్ ఇంకా బాగా కావాలి దుర్గాదేవిని ఆరాధించండి. సమాజంలో మీ గుర్తింపు తగ్గుతోంది, మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, వేదన బాధ మీకు కలిగిందా శివ ఆరాధన చేయండి. ఇవి చేయడం మూలంగా మీకుంటే అన్ని రకాల ఇష్టాలు జరిగిపోయి అన్ని రకాల శుభాలు మీరు పొందుతారు. శుభం భూయాత్.